ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పరిస్థితులు వేగవంతంగా మారుతుంటాయి. ఈరోజు జై కొట్టిన వాళ్ళే రేపు కలవచ్చు, రేపు కలిసిన వాళ్ళే మళ్ళీ విడిపోవచ్చు, ఏదైనా జరగవచ్చు రాజకీయంగా అనేది మనం చాలా సందర్భాల్లో చూసాం. తాజాగా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన మాజీ మంత్రి, టీడీపీ పార్టీలో కీలకంగా గతంలో ఉన్న మంత్రి, మాజీ మంత్రులైన నారాయణ అరెస్టు, ఆ వెంటనే అర్ధరాత్రి ఆయనకు బెయిల్ రావడం, ఇదంతా చకాచక జరిగిన విషయం మనకు తెలిసిందే. అయితే మధ్యలో నారా చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ నేతలు చేసిన హంగామా అంతా ఇంత కాదు. ఒక దశలో చంద్రబాబు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కీలక వ్యక్తులు చేసిన ఆరోపణలు, గందరగోళం, ఏదో జరిగిపోతుంది రాష్ట్ర వ్యాప్తంగా అన్నట్టుగా బీభత్సం సృష్టించారు. చివరిగా మధ్యరాత్రి 1:30 సమయంలో నారాయణ గారికి బెయిల్ లభించిన సంగతి మనకు అర్థమవుతుంది. అయితే ఇక్కడ చంద్రబాబు ఒక దశలో నారాయణకు నాకు అసలు సంబంధం ఏంటి అని కూడా గట్టిగా మీడియా ముందు అరిచిన దాఖలాలు ఉన్నాయి. అంటే ఇక్కడ అవసరం వస్తే ఒకలా, అవసరం తీరితే మరొకలా బిహేవ్ చేయడంలో రాజకీయంగా సర్వసాధారణమే. మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు రాజకీయంలో మాత్రం ఇది ఒక బ్రాండ్ అంటుంటారు. ఆయన ఎప్పుడు ఏ మనిషిని పొగుడతారో, ఎప్పుడు ఏ మనిషిని పక్కన పెడతారో కూడా ఎవరు ఊహించలేమంటారు. అయితే నారాయణను గట్టెక్కించడానికి నారా చంద్రబాబు నాయుడు గారు విశ్వాస ప్రయత్నాలు చేసినట్టుగా కూడా టీడీపీ నేతలు చెప్తున్నారు. ఇక టీడీపీ నేతల్లో బుద్ధ వెంకన్ననైతే ఏకంగా పోలీస్ స్టేషన్ను బద్దలు కొడదాం రండి అంటూ పిలుపునివ్వడం కూడా ఎంత హాస్యాస్పదమైందో మనకు తెలిసిందే. అంటే పోలీస్ స్టేషన్కు విలువ, ప్రభుత్వంలో ఒక వ్యవస్థకు ఇచ్చే రెస్పెక్ట్ను కూడా ఇవ్వకుండా బుద్ధ వెంకన్న ఏకంగా బద్దలు కొట్టి నారాయణను బయటకు తీసుకొద్దాం రండి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. తాజాగా బెయిల్ లభించిందని సంతోషపడకండి, ఖచ్చితంగా తప్పు చేసిన వారినైతే ఎవడిని వదలము అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫు నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇటీవల ప్రెస్తో మాట్లాడుతూ ఆయన తన వ్యాఖ్యలను చెప్పుకొచ్చారు. అంటే ఇక్కడ అసలు ఏం జరుగుతుంది అనేది కూడా ప్రజలకు అర్థం కాని పక్షంలో రాజకీయంలో ఈ ఇష్యూ ముందుకు వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఓ దశలో చంద్రబాబు, నారాయణతో నాకు లింక్ ఏంటి, అసలు నారాయణ వల్ల నన్నెందుకు అంటి పెడుతున్నారు అంటూ కూడా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు నిజంగా టీడీపీ నేతల్లో, కార్యకర్తలు ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఇప్పుడు చాలామంది విశ్లేషకులు చెప్తున్నారు. చంద్రబాబు ఉన్నాడు కదా, ప్రతిదీ ఆయన చూసుకుంటాడు కదా అనుకుంటే మాత్రం చిక్కులు తప్పవని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వం గట్టిగా హెచ్చరిస్తుంది. ఎవరికైనా కూడా ఓ సమయంలో ఏకంగా అధికార పార్టీకి సంబంధించిన నేతలైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళను జైలుకు పంపేదాకా వదలట్లేదు. ఆ విషయానికి వస్తే వైసీపీకి సంబంధించిన తన కుటుంబ సభ్యుడు కొండారెడ్డిని సైతం జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల అరెస్ట్ చేయించిన సంగతి మనందరం చూసింది. అంటే తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్ష ఉంటుంది అనే దానికి ఇదే ఉదాహరణ. ఏదేమైనప్పటికీ కూడా తాజాగా నారాయణ ఇష్యూలో మాత్రం చాలామంది చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. అయితే రాబోయే రోజుల్లో మరింత మంది పేర్లు బయటపడబోతున్నట్టుగా తెలుస్తుంది. అంటే నారాయణ నాకు దాంతో సంబంధం లేదు, 2014లోనే నేను రాజీనామా చేశాను, నారాయణ సంస్థల చైర్మన్ పదవికి నేను 2014లోనే రాజీనామా చేశానని చెబుతున్న తరుణంలో ఖచ్చితంగా దీని వెనకాల ఎవరున్నది ఏంది అనే దానిపై ఇంకా క్లియర్గా డాటా మొత్తం రాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఎవరున్నా కూడా దీని వెనకాల వదిలేదే లేదు అంటున్నారు ప్రభుత్వ పెద్దలు.